అమ్మా అమ్మా శ్రావణి వచ్చేసావా తల్లి? ఆ సుబ్రహ్మణ్యం నీ కోసం వెతకని చూడటట్టు లేదమ్మా. ఆ రోజు నువ్వు కరగంట ఎక్కడే ఉన్నాయి గొడవ అంతా లేకపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ పైన ఉన్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వాడికి అసలు మేడం మీరిక్కడ ఎవరమ్మా? శ్రావణి నువ్వేనా మహాతల్లి? నా కొడుకు మనశాంతి లేకుండా చేసింది నువ్వేనా? హలో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా బాబు? సుబ్రహ్మణ్యం గారు అండి, ఇప్పుడే ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళారండి. ఏం లేదు, సుబ్రహ్మణ్యం గారు వస్తే శ్రావణ్ వచ్చేసింది, ఇంటి దగ్గరే ఉంది, వచ్చిన వెంటనే బయలుదేరి వచ్చామని చెప్పాలి. శ్రావణ్ ఎవరండి? అదో పెద్ద ప్రేమ కథ బాబు, అర్జెంట్ గా వచ్చామని చెప్పు. మీరు చెప్పే ప్రేమ కథ సుబ్రహ్మణ్యం గారిది అయితే వెంటనే చెప్తామండి. ఆయన మాకెంతో హెల్ప్ చేశారు. టెలిగ్రామ్ అయినా ఇస్తాం, పేజ్ అయినా ఇస్తాం, సెల్ ఫోన్ అయినా చేస్తాం, ఏమైనా చేస్తామండి. మా వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడతావు గానీ మేమేమి సుఖపడం? వాడి కోసం మేము చేసిన అప్పులు తీరం, మా భూములు మిగలవు. అమ్మా నువ్వు ఏ రోజు మా వాడిని కలిసావో గానీ ఆ రోజు నుంచి మా వాడికి దరిద్రం దొట్టుకుంది. ఇప్పుడిప్పుడే ఆడి మనసు మారుతుంది, నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ నువ్వు వచ్చి ఆడి జీవితం నాశనం చేయమాకమ్మా. పైగా ఈ సంజనాకి మా వాడు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు. నీకు మా వాడి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ సహాయం చెయ్యి. సంజన నీకంటే ఎక్కువగానే మా వాడిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరిని విడదీసి మా అందరి ఉసురు పోసుకోకు తల్లి. వాడిని కన్న తల్లిగా చెప్తున్నాను. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టా నాకే మాత్రం ఇష్టం లేదు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంతటితో మా వాడిని వదిలేయ తల్లి, మమ్మల్ని ఇలా బతుకుని. అవును శ్రావణి, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ కానీ అతన్ని మర్చిపోలేకపోతున్నాడు. నువ్వు శాశ్వతంగా కనిపించకుండా ఉండాలని నీకు ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అతనికి పెళ్ళైపోయిందన్న భ్రమలో ఉన్నావనే నేను ఈ పని చేశాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా అతనికి కనిపించినంత దూరం వెళ్ళిపో ప్లీజ్.